కర్నూలు జిల్లా ఏమిగనూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ పోలీసులు పలు కాలనీల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నెప్ప నగర్లలో పట్టణ సీఐ శ్రీనివాస్ నాయక్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో అక్రమంగా ఉంచిన కర్ణాటకకు చెందిన 90 ml 2392 టెట్రా మద్యం ప్యాకెట్లు 12 ఫుల్ బాటిళ్లు సీజ్ చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వినోద్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎవరైనా అక్రమంగా ఇతర రాష్ట్రాల నుండి మద్యం తరలించినా అమ్మినా వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కాబట్టి అంతా సీజ్ చేయడమే కాకుండా వాళ్ళని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి ఇవాళ కోర్టుకు హాజరు పెట్టడం జరుగుతుంది. ఎన్నికల సందర్భంగా ఈరోజు విధాలు ఉన్నాయి. అయిపోయిన తర్వాత ప్రచార కార్యక్రమం ఉంటుంది. మరోసారి ఎన్నికలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఎన్నికల నియమావళి అందుబాటు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు కలిపి మైక్ పర్మిషన్ కానీ ర్యాలీస్ కానీ అన్నీ కూడా ఎన్నికల సిస్టమ్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. పరిమితిని మించి అంటే 5 గంటల లోపల వార్డ్ క్యాన్వాసింగ్ ఉంటుంది. ఈ యొక్క ర్యాలీస్ కూడా ముందస్తు పర్మిషన్ అయితే అవసరం లేకుంటే ఎంసీసీ వైలేషన్స్ ఉంటాయి కాబట్టి వాటి ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.